మదర్స్ డే సందర్భంగా అవిరా ఫెర్టిలిటీ హాస్పిటల్లో మే 12 నుండి 31 వరకు ఉచిత సంతాన శిబిరం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. ఈ రోజు సరికొత్తనైన లొకేషన్ ని మీకు పరిచయం చేయడానికి భద్రకాళి బండ్కి వచ్చానండి. వరంగల్ నడి ఒడ్డున ఇది ఒక అమ్యూజింగ్ పార్క్ లాగా ఉండిపోయింది. అయితే వరంగల్ భద్రకాళి బండ్ అనేది కాకుండా ఇక్కడ కొత్తగా వీళ్ళు బోటింగ్ అనేది ఏర్పాటు చేశారు. అయితే వీకెండ్స్ లో ఎక్కువగా ఇక్కడికి వచ్చి చిల్లవడానికి చాలా మంది వస్తున్నారు ఇప్పటికే. అయితే ఇది ఎలా ఉంది, బోటింగ్ ఫెసిలిటీస్, వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, ఇక్కడ లొకేషన్ అంతా ఎలా ఉంది మీకు చూపించడానికి ఇక్కడ దాకా తీసుకొచ్చాను. చూద్దాం రండి. కైసా రైట్ ठीक है. अच्छा पहले एक्सपीरियंस है वो? पहले. ओके, अच्छी है ना? ठीक है. सो बोटिंग राइडिंग ने एक्सपीरियंस చేయడానికి నేను కూడా దాంట్లోకి దిగుతున్నానండి. అయితే తెలంగాణ టూరిజం వాళ్ళు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది భద్రకాళి బండ్ అనేది ఏదైతే పెట్టారో దానికి స్టార్టింగ్ పాయింట్ లోనే మనకి చెరువు దగ్గర ఇది ఎంట్రీలోనే ఇది పెట్టారనమాట. ఇది ఎలా ఉంటుందంటే మండి మొత్తం కూడా సిటీ అంతా లుక్ కనిపిస్తుంది, మీరు చూడొచ్చు. అయితే చెరువులో మనకి ఎంటర్ అయినప్పుడు చుట్టుపక్కల మొత్తం కూడా గ్రీనరీ ఉంటుంది. అటువైపున మనకు భద్రకాళి అమ్మవారి దేవస్థానం కూడా కనిపిస్తుంది. మీకు లోపలికి వెళ్ళినాక మిగతా విషయాలన్నీ మాట్లాడుకుంటూ వెళ్దాం రండి. ఓకే, బోటింగ్ లో అయితే మనం కూర్చున్నామండి. ఎలా ఉంటుందో ఎక్స్పీరియన్స్ నాకైతే ఫస్ట్ టైమే ఇక్కడ వరంగల్ లోకల్లో ఇలాంటి ఎక్స్పీరియన్స్ అనేది అయితే ఫస్ట్ టైమే. నిజం చెప్పాలంటే మొత్తం కూడా హైదరాబాద్ హుస్సేన్ సాగర్ లో మనకి బోటింగ్ ఉంటుంది కదా, సేమ్ అలాంటి ఎక్స్పీరియన్స్ అనుకోండి. మనకి చూసారా బ్యాక్ సైడ్ నా జెండా, అది కూడా రీసెంట్ గానే పెట్టారు. మన త్రివర్ణ పతాకము అక్కడ ఎగురుతూ ఉంది. అటువైపున చూసుకుంటే మనకి గవర్నమెంట్ వాళ్ళు మొన్న మొన్న రీసెంట్ గా స్టార్ట్ చేసిన ఏదైతే ప్రభుత్వ హాస్పిటల్ ఉందో అది అక్కడ కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ భద్రకాళి గుడి. వావ్, ఎంత ప్లెజెంట్ గా ఉంది కదా. ఈ వెదర్ లో మనం బోటింగ్ చేస్తే ఆ ఎక్స్పీరియన్స్ వేరే ఉంటుందండి. నిజం చెప్పాలంటే బర్డ్స్ ఎగురుతున్నాయి, మధ్య మధ్యలో గ్రీనరీ మంచి కనిపిస్తుంది, మొత్తం కూడా వరంగల్ సిటీ అంతా కనిపిస్తుంది చూడండి. అంటే ఎక్కువగా వీకెండ్స్ లో ఎక్కువ మంది ఉంటారంటండి. వీక్ డేస్ కన్నా కూడా చూసుకున్నట్టయితే మళ్ళీ ఇప్పుడు హాలిడేస్ వచ్చాయి, సమ్మర్ హాలిడేస్ లో పిల్లలు ఎక్కువగా వస్తుంటారంట బోటింగ్ కి. ప్లస్ ముందుకెళ్తే ఈ భద్రకాళి బండ్ అనుకునే మనకి ఇది పార్క్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఆ పార్క్ లో మనకి పిల్లలు ఆడుకునేలాగా ఫెసిలిటీస్ కూడా అన్ని ఇక్కడ ఉంచేశారు. ఈ బోటింగ్ నానుకునే అక్కడ బండ్ ఉంది, హాయ్ చెప్తున్నారు పిల్లలు చూడండి. బోటింగ్ నానుకుని ఇక్కడ పార్క్ ఉంది అనమాట. ఆ బండ్ ఏంటంటే వాకింగ్ ట్రాక్ లాగా పెట్టారు, పక్కన ఇంకా అందరూ ఆడుకునేటట్టుగా కొన్ని కొన్ని ఐటమ్స్ అనేది అయితే వాళ్ళు ఉంచారంట. జిమ్ చేసే ఫెసిలిటీస్ కూడా ఉన్నాయంట కొన్ని కొన్ని. మొత్తానికి అయితే మనం ఇప్పుడు మధ్యలో ఉన్నామని చెప్పాలండి. బ్యాక్ సైడ్ చూసారా అమ్మవారి టెంపుల్ ఎంత బాగా అనిపిస్తుంది. అటంతా కూడా ముందుకెళ్తే హనంకొండ పద్మాక్ష అమ్మవారిది కూడా కొంచెం అక్కడ దాకా వెళ్తే కనిపిస్తుంది. వీళ్ళు ఏంటంటే ఇప్పుడు ఎండాకాలం కాబట్టి నీళ్లు కొంచెం తక్కువ ఉన్నాయంట, ఓన్లీ ఇక్కడ వరకే మధ్య వరకే తీసుకొస్తున్నారు బోట్ అనేది. మళ్ళీ తర్వాత మన ఎక్కిన ప్లేస్ కి తీసుకెళ్లిపోతున్నారు. సో ఇది నార్మల్ గా బోటింగ్ అయితే పర్ ఛార్జ్ అండి 350 ఛార్జ్ చేస్తున్నారట. 4 మెంబర్స్ వెళ్ళొచ్చు, కాకపోతే స్పీడ్ గా వెళ్తుంది. ఇప్పుడు నేను ఎక్కాను కాబట్టి కొంచెం స్లోగా తీసుకెళ్ళమన్నాను అన్నది, కొంచెం స్లోగా వెళ్తున్నాడు. నార్మల్ గా అయితే స్పీడ్ బోట్ అంటారంట దీన్ని, కొంచెం అటు ఇటు కలుపుకుంటూ ఉప్పుకుంటూ తీసుకెళ్తారు. ఒకసారి ఆగిన తర్వాత తనతో కూడా మాట్లాడదాము ఇక్కడికి వాళ్ళు ఎలా షేర్ చేసుకుంటారు ఏందనే చూద్దాం. సో మనతో పాటు ఇప్పుడు ఈ బోట్ డ్రైవ్ చేసిన అతను ఉన్నాడు, తన అడిగి కూడా తెలుసుకుందాము. నమస్తే అండి. నమస్తే మేడం. ఎలా ఉందండి అక్కడ, ఇక్కడ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎన్ని డేస్ అయింది మీరు స్టార్ట్ చేసి? ఇప్పుడు సెప్టెంబర్ లో స్టార్ట్ చేసాం మేడం. అప్పుడు కొంచెం వాటర్ ఉన్నాయి, సమ్మర్ లో కదా కొంచెం వాటర్ తక్కువ అయిపోయాయి. గవర్నమెంట్ కూడా కొంచెం వాటర్ ప్రొవైడ్ చేస్తే కొంచెం పబ్లిక్ కి అది వస్తుంది, కొంచెం డెప్త్ తక్కువ ఉండడం వల్ల కొంచెం తక్కువ దిప్పడం అవుతుంది. దానికి కొంచెం చాలా బాగున్నది మేడం. ఇది ఇంకొంచెం పబ్లిసిటీ అవుతే ఇక్కడ బోటింగ్ ఉందని చాలా మందికి కొంచెం తెలియట్లేదు, కొత్తగా స్టార్ట్ చేసాం కదా వరంగల్ పబ్లిక్ కి ఇంకా తెలియాలి. తెలిస్తే వాళ్ళు కూడా పిల్లలు ఎంజాయ్ చేయడానికి వస్తారు. మనం బోటింగ్ వెళ్ళాలంటే హైదరాబాద్కి వెళ్ళాలి లేకపోతే లక్నవరం వెళ్ళాలి. వరంగల్ మెయిన్ సెంటర్ లో ఉంది కాబట్టి ఇక డెవలప్ అవుతుంది మేడం. తెలంగాణ టూరిజం వాళ్ళది, మా గవర్నమెంట్ ఇది తెలంగాణ టూరిజం. ఇది వరంగల్ బోటింగ్ అందుబాటులో ఉండాలి పబ్లిక్ అని ఇక్కడ భద్రకాళి బండ్లో స్టార్ట్ చేశాం మేడం. ఫెసిలిటీస్ అంటే ఇప్పుడు మీరు జాకెట్ ఒకటి ప్రొవైడ్ చేస్తారు కదా, దీనికి జాకెట్ ప్రొవైడ్ చేస్తాం. ఇది స్పీడ్ బోట్ అంటారు, 350 రూపీస్ మేడం. 4 పర్సన్స్ ఎక్కొచ్చు దీంట్లో, ఒకరు వెళ్ళిన 350, 1 రైడ్కి 350 రూపీస్. పెద్ద బోట్ వచ్చేసి పెద్దలకు 50 రూపీస్, పిల్లలకు 30 రూపీస్. అది కూడా ఒక 15 మినిట్స్ రైడ్ ఉంటుంది, ఇది ఒక 5 మినిట్స్ రైడ్ ఉంటుంది. ఇది పెద్ద బోట్
బోట్ 15 మినిట్స్ రైడ్ ఉంటుంది, దాంట్లో 20 మెంబర్స్ కెపాసిటీ అది. ఓకే, ఇక్కడే అనుకుని మనకి బండి కూడా ఉంది కదండి, ఇక్కడ ఎక్కువగా ప్రీ వెడ్డింగ్ షూట్స్ అవి అవుతుంటాయి కదా, మనకి దీంట్లో కూడా తీసుకుంటారా బోటింగ్ లో? దీంట్లో కూడా బోటింగ్ లో తీసుకుంటారు మేడం. ఎందుకంటే ప్రీ వెడ్డింగ్ షూట్ కి వెళ్ళాలంటే లక్నవరం అన్న వెళ్ళేవారు, తర్వాత బోటింగ్ వెళ్ళాలి లొకేషన్ కి రామ పక్కన వెళ్ళేవారు. ఇప్పుడు హైదరాబాద్ మన వరంగల్ అందుబాటులో ఉంది, ఇది బోటింగ్ కూడా పబ్లిక్ చాలా మంది లైక్ చేస్తున్నారు మేడం బోటింగ్ కి. వీకెండ్స్ లో ఎలా ఉంటుందండి మీ దగ్గర? సాటర్డే సండే అయితే చాలా పబ్లిక్ వస్తారు, మామూలు నార్మల్ లో కొంచెం తక్కువ పబ్లిక్ వస్తారు. ఇప్పుడు సమ్మర్ కదా, హాలిడేస్ కదా, చాలా పబ్లిక్ వస్తున్నారు. సమ్మర్ ఇంట్లో ఉంటే కొంచెం చెరువులో చల్లదనానికి కొంచెం ఆహ్లాదకరంగా ఉంటుందని వాళ్ళు కూడా వస్తున్నారు మేడం, చాలా మంది వస్తున్నారు. విన్నారు కదండి, అయితే వీళ్ళైతే బోటింగ్ కి సంబంధించినట్టుగా ఏలాంటి జాగ్రత్త తీసుకోవాలో అన్ని కూడా వీళ్ళు ప్రికాషన్స్ తీసుకుంటున్నారని చెప్పాలి. అయితే ఇక్కడ వరంగల్ లో మొదటిసారి బోటింగ్ అనేది అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. చూసుకున్నట్టయితే ఈ వెదర్ కి ప్లస్ ఈవినింగ్ టైమ్స్లలో పిల్లల్ని తీసుకొని ఇక్కడికి రావచ్చు, మంచిగా ఎంజాయ్ చేస్తారని చెప్పాలి. లొకేషన్ వైజ్ గా చూసుకున్నట్టయితే మనకి బండ దగ్గరగా ఉండడం వల్ల వాళ్ళకి పార్క్ కానీ ఇక్కడ ఈ బోటింగ్ కానీ రెండు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. మొత్తానికి మన వరంగల్ లో కూడా హైదరాబాద్ తరహాలో ఇలాంటి డెవలప్మెంట్ వస్తుందని అంటే సంతోషపడాలనే చెప్పాలి. సో బోటింగ్ అయితే ఎక్స్పీరియన్స్ చేశాం కదండి, అయితే బోటింగ్ ఆనుకొని బండి ఉంటుందని చెప్పాను కదా, ఇదే భద్రకాళి బండి అంటారు. అయితే మనకి వాకింగ్ ట్రాక్ ఏదైతే ఉందో ఇది ఇలా అరేంజ్ చేశారు. కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఫుడ్ కోర్ట్ కానీ అక్కడ ఉండే గేమింగ్ ఎక్కువగా ఉంది, పిల్లలు ఆడుకోవడానికి గేమింగ్ అంతా కూడా అరేంజ్ చేశారు. మన లోపలికి వెళ్తే చూడొచ్చు పూల మొక్కలతో మొత్తం కూడా ట్రాక్ ని, వాకింగ్ ట్రాక్ అంతా అరేంజ్ చేశారు. సో మనం అక్కడ నుంచి స్టార్ట్ అయ్యాం కదా బోటింగ్, అయితే ఇక్కడ మీరు ఆల్రెడీ వెళ్తున్న వాళ్ళది కనిపిస్తుంది లొకేషన్ లో చూడొచ్చు. ఇదంతా కూడా భద్రకాళి బండి ఏరియాకే వస్తుంది, మెయిన్లీ ఒక 5:30-6 ఆ ప్రాంతంలో వస్తే చూసారా వెళ్తున్నారు బోటింగ్. మనం వెళ్ళినప్పుడు కూడా ఇక్కడ నుంచి కొంతమంది చూసి హాయ్ చెప్పారు కదా, సేమ్ ఇదే లొకేషన్ లో మనం అది వ్యూ చూడొచ్చు. వావ్, చాలా బాగా కనిపిస్తుంది కదా. గ్రీనరీతో ఎప్పుడైనా వాటర్ ఉంటే ఆ లొకేషన్ చాలా పర్ఫెక్ట్గా అనిపిస్తుంది. అయితే వాకింగ్ పర్పస్లో కూడా ఇది యూజ్ అవుతుంది, ఫ్యామిలీస్ ఎక్కువగా గ్యాదర్ అవ్వడానికి, కొంచెం సేపు ప్రశాంతమైన వాతావరణం గడపడానికి, ఆ సిటీ ఎన్విరాన్మెంట్ నుంచి ఇక్కడికి వస్తే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. మీరు ఇప్పటికే చూడొచ్చు ఇదంతా కూడా కలకల్లాడిపోతుంది, వీకెండ్స్లో కదా ఎక్కువ మంది ఉన్నారు. ముందుకు గేమింగ్ జోన్ ఉంటుంది, ఈ బోటింగ్ ఎక్స్పీరియన్స్ చేయడానికి భద్రకాళి బండ్ దగ్గర ఇదంతా కూడా ఎక్స్పీరియన్స్ చేయడానికి మనతో పాటు కొంతమంది ప్రేక్షకులు ఉన్నారు, వారిని అడిగి కూడా వాళ్ళ ఒపీనియన్ తెలుసుకుందాము. నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, ఎలా అనిపిస్తుంది ఇక్కడ? ఇది చాలా బాగుంటుందండి మాకు ఇక్కడ. ఇక్కడ అయితే పిల్లలకైతే మంచి అవైలబుల్ గా మంచిగా అనిపిస్తుంది, ఆడుకోవడానికి కానీ పిల్లలకి టైం స్పెండ్ చేయడానికి కానీ. మా పిల్లలు హైదరాబాద్ నుంచి వచ్చిల్లు, ఆడుకుంటుంది మంచిగా ఆడుకుంటుంది ఇక్కడ. భద్రకాళి ట్యాంక్ బండ్ అంటే మాకు చాలా ఇష్టం ఇక్కడ. లైట్ ఫోకస్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ నైట్. అంటే లొకేషన్ వైజ్ గా వీళ్ళు బాగా అరేంజ్ చేశారు కదా, అంటే హైదరాబాద్ తర్వాత మన వరంగల్ లో ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా తర్వాత లక్నవరం దాకా వెళ్లాల్సి వచ్చేది, ఎక్స్పీరియన్స్ చేయాలి వెదర్ ని అండి. ఇప్పుడు ఇక్కడ ఉండడం బాగుందా? చాలా బాగుంది ఇక్కడ. బోటింగ్ ఎక్స్పీరియన్స్ చేశారా ఇక్కడ? ఇంకా చేయలేదండి, సెకండ్ టైం ఇక్కడ. వరంగలే మాది సొంతంగానే, ఇక్కడ రావడం సెకండ్ టైం. ఎండకు కొంచెం భయపడి రాలే, ఇప్పుడే పిల్లలు వచ్చి హైదరాబాద్ నుంచి వెళ్ళి వాళ్ళని తీసుకురావడానికి ఇటు వచ్చాము. ఈవినింగ్ టైమ్ లో